ప్రాంగణంలో బంగారు మహాలక్ష్మి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో విశేష పూజలు చేస్తారు విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దైవదయ ధర్మదయ తరపున వారికి హృదయపూర్వక స్వాగతం. వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో వైదిక పండితులు స్వాగతం తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాన్య మహోదయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభించడానికి ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా శోభాయమానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఇదొక ఈ యొక్క అంతా కూడా పండగ వాతావరణంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించనున్నారు. మన ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు అడుగుడారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీత శ్రీరాము సత్యనారాయణ గారు వారికి స్వాగతం పలికి తోడ్కొని వస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మంచి యజ్ఞ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించడానికి వారు ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు స్వహస్తాలతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రాంగణంలోకి విచ్చేశారు. మన మాన్య మహోదయులు, ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ మాజీలు కొట్టు సత్యనారాయణ గారు, ఇతర మంత్రి వర్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా వారు సందర్శిస్తున్నారు పాంచరాత్రం. అందులో పాంచరాత్రం యాగశాలలో జరుగుతున్నటువంటి సుదర్శన యాగానికి పూర్ణాహుతి నిర్వహించబోతున్నారు. మాన్య మహోదయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సనాతన ధర్మ పరిరక్షణార్థం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం, పాడి పంట అభివృద్ధి కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ శాఖ శాఖ మాచులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. గత వారం రోజులుగా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల పర్యవేక్షణలో, వేద ఘోషతో ఋత్వికుల ఆధ్వర్యంలో నాలుగు యాగశాలలు, పాంచరాత్ర యాగశాల, వైదిక స్మార్త యాగశాల, వైఖానస యాగశాల, శైవాగమ యాగశాల ఇత్యాది నాలుగు యాగశాలలందు కూడా 108 కుండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా ఈ గత వారం రోజులుగా కూడా యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాన్య మహోదయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొని ఆ యొక్క పాంచరాత్ర యాగశాలలో ప్రవేశించారు. అక్కడ ఆశీస్సులు అందుకున్న అనంతరం వైదిక స్మార్త యాగశాలలోకి వస్తారు. అనంతరం వైఖానస యాగశాలలోకి, ఆ తర్వాత శైవాగమ యాగశాలలోకి వచ్చేస్తారు. తదుపరి శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. వారికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క యజ్ఞశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందడానికి విచ్చేసిన భక్త మహాశయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, భక్తులకు అందరికీ కూడా రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. హలో.
పాంచరాత్రం యాగశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు విశాఖ శ్రీ శారదా ఉత్పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనమంతా దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడం కోసం, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధితో ఉండడం కోసం, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందడం కోసం, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండడం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పూర్ణాహుతి కార్యక్రమంలో పాంచరాత్రం యాగశాలలో వారు పాల్గొంటున్నారు. Thank you.
సజ హ్రీం స్వాహ హ్రీం 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 క్లీం హ్రీం హ్రీం మహామాయే జగన్మోహినీ సర్వజన వాంగ్మనఃకాయ చక్షుశ్రోత్ర ఘ్రాణ ప్రాణాన మోహయ మోహయ స్వేచ్ఛా కుతూహలం శీఘ్రం దర్శయ హ్రీం స్వాహ ఓం నమో భగవతే అపవాద హరే పాక్రూరే సర్వశత్రు విమర్దినీ సాధ్యస్య మనః క్షోభం కురు కురు స్వాహ ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం ఐం నమః ఉచ్చష్ట క్లీం మాతంగే సౌః సర్వజనవజంగరి స్వాహ అక్షస్పందం చ దుస్వప్నం బుధస్పందం చ దుస్తజం దుశ్చిత్తం దుర్గతిం రోగం భయన్నాశయ శాంకరి ఓం నమో లక్ష్మ్యై నమః సరస్వత్యై నమో రత్యై నమః ప్రీత్యై నమః కీర్త్యై నమః శాంత్యై నమః పుష్ట్యై నమః స్తుష్ట్యై నమః కీర్త్యై నమో జ్యేష్ఠాయై నమో రౌద్రియై నమః శాంత్యై నమో వామాయై శ్రద్ధాయై నమః క్రియాశక్త్యై నమో లక్ష్మ్యై నమో సృష్టి నమః ప్రమదిన్యై ఆశ్వాసిన్యై నమో వీత్యై జన్మాలిన్యై నమః సురానందాయై బుద్ధికాయై నమో నమః స్వాహ మాతంగీశ్వర్యై నమో నమః పూర్ణాహుతి మత్తమాన్యోదే సర్వం వై పూర్ణాహుతి సర్వాప్రోదే అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతే శ్రీరాజమాతంగేశ్వరీ సర్వజన మనోహరిణీ సర్వముఖరంజనీ క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరీ సర్వత్రిపురుషవశంకరీ సర్వదుష్టముఖవశంకరీ సర్వలో సర్వలోకవశంకరీ అభిమంతం మే సర్వజనం మే వసమాన స్వాహ తౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఉత్సాహ మాతా హర హర మహాధారాయతేస్మిల్లోకే భిన్నమానోపతిష్టతాచ్యేను తేజోపసోర్ధారా తేజసైవాస్మై తేజోపరుంధే త్వకామావదోర్ధారా కామానే యా దేవే సర్వభూతేషు విష్ణుమాయే తేజుద్భితా తస్యై నమస్తస్యై నమో నమః యా దేవే సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవే సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః పార్వతీ భగవతే హర హర మహాదేవ జయ జయ హే జగదంబే పరాత్పరే కళ్యాణ హేతవే సర్వాలంకార భూషితే పదామారాజ్ఞే పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తో అస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం ఆనుకూల్య బల సిద్ధిరస్తు హలో ఓం స్వస్తినో మేధామచ్చునా భగత్ స్వస్తి దేవ్యధర నర్వణ
ستبوشا ترادا دادنا تتيا ما برتبه سجدنا ستايا ما يما ببربا ما سما ستبوا نستايا بده برهات بدم دربا غنم دتايا ستايا ادتيا سما بندنا بسوى دبانا اديا ستايا ويتا نرى مزرق تتايا دبا بندر بابا تتايا تتنا رترى باتا هدى ستي مترى برنا تتي باتي ربدي ستي نيندرى جاك تتي تتنا هدى كرسي ستي بندى منجرى مزوريا شندرى مزا بابا ونرتا داك دا جانا دا دنكا ميمي ستيناندار كمرت نمر مهاتبا دم وائسم ديفدانام حسرقت من رضاكم دمت براحت يدونا با مبارهما اغم مجمانگر دنگيوان جا ستيات ريم منسا ستار كم پريد بانتر نمبر بطي ستيدام باده شفايان ناستم ديفهم واجمجن يند ديفاتام بطر باپشو بدند سانا مندر شمار چند نادن جتمان بدرت دائد كوسليا پريانند نارغ بدك دند دیکيا گر امان بنگ جلا جنترون دست دامنا بلبا رامتتران برحنا گنن ذرکم بھیرابار காகுத்தான் வயசம்பவத்தபவதாம் குரியாத்ததாம் மங்களம் கனக்ரதஜனசாம் பிரப்பிரபான இயர்த்தி வாஜமதித் வாம் சுமங்களச்சதுகுனே பவாதி மாத்வாகாஜிதபிபா மாத்வாத்தேன பத்வதேன் மாதுபன்னா மாத்வாவிததிசமா விஜயத்தா فدريا منا فريك كريك كريك كاتو بانغالا فترى بادي بديها اباكرندا دكينا تاغرهانا انت بانغالا فترى بادي سكوندا مانا تينا ييش تماغتو براتو ديما بدد سبيرا فردكينا تبكرناندي كاربا بيا بدمتا اردو دا سكوندا ياها وفيفادو وزد ساما غايبا غايترن جترائتو بانجانو راجده اتكاده بسكونا ساما غايده برمح بطر يبسبن سكمسده ورشه باباجي جسمته ربيتيا سربدا نسكونا بطر مابدا بسدا نسكونا بنيا مابدا سمراجن جبراجن جابتر ياجن اغرهي لكبير عطرت يامك دياما سكوندر يامتي سنتدتر رتو سمت منغلان بفند نتشتر رتو نتش منغلان بفند سريكان دايا قليان نزيين زيرتنا سيبين قد نفاسايا سينفاسايا منغلما منغلان غوسلندرايا مهنية ஆத்மனம் சக்கரவர்த்தி தனோஜாய சார்வபௌமாய மங்களம் மங்களாசாசனபரேர்மதாச்சாரிய புராகமை சர்வேச்ச பூர்வேராச்சாரியை சத்க்ருதாயாத் மங்களம் விபன்யபாஜாக்ருபாம் சத்தமாந்ததே விஷ்ணார்யத் பரமம் பதாம் ஓம் கனக்ரதஜனசாம் பிரப்பிரபானையத்திவாஜமதிதேமனாமா சுமங்களச்சதுகுனேபபாதிமாத்வா சிதபிபாவித்தையாவிததம் மாத்வாத்தேன வத்வதேன் மாதுபன்னா மாத்வா யுமான் வேரமாத்தா கிரகத்து மங்கலா பத்ரவாதேவதேகா
أبكرند دكينة غرهانا Hello. ترجمة
سرفترا كشام برجا ديت راشتر برجانا كشام السيرية بجابة عيرا روكيا اي سرية ببرتي رستو ونطا اديكا عرا ستي رستو ونوبان شتا برا ستي رستو هلا ادم باركشاقه دوسوف نم دردم دفيا دشام يهو انا هوتم فريهوتم شكون مما وباتا يجمعنا سيوباتا بوروكتا غالي بوروكتا يبنغنا وشيشنا وشيشتايام سوبادي دو بوروكتا وشيشتايام سوبادي دو أسي جمعنا يجمعنا سيا كمبال غوتروت بوسيا آردران اتشتر جاتوت بوسيا يرغو ورسان دي ومشوت بوسيا دهيريا ويجيا أبهيا آيهو آروجيا أيشوريا أبهورجردهم دharma أردها أردها تاما كاما موكشا موكشا شتورفيدا شتورفيدا فلا فلا بروشاردها بروشاردها سيدجردهم سيدجردهم أسمينو أسمينو آندرا راستر प्रदेशे आंध्र राष्ट्र प्रदेशे सकल जनानां क्षेम क्षेम धैर्य 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 विजय विजय अभय अभय संक्षेमार्थं क्षेमार्थं अत्र स्थिता स्थिता रुद्र चंडी राजश्यामला सुदर्शन समेत श्री महालक्ष्मी यागांतर्भूता अतिरुद्र यागाख्यं पूर्णाहुति होमा क्यं करिष्ये नीलता नीलता कण ताकण नील
सज्जोजाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्वमान् भवोद्भवाय नमः देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः स्वाहाभ्यात् घोरेभ्यो घोरघोर सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्य स्वाहा य धीमहि तन्नारुद्धप्रचोदयात् ईशान सर्वविद्या त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश त्याज्यं गृहीत्वा पूर्णाहुतिमत्तमान् जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते सप्तदे अग्ने समिधः सप्त विश्वास सप्त ऋषये सप्त नाम प्रियाणि सप्त होत्रा सप्तधा स्वायन्ति सप्तयोनिरापणस्वाघृतेन ॐ हौं मयत्तत्रयाय षिडः स्वाहा तन्महेशाय विद्महे वाक्शुद्धाय धीमहि तन्नशिव प्रचोदयात् गणाम्बिकाय विद्महे महातपाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो ॐ वसोद्धारां जिहोति वसो मेधारा दत जिवा एषा यो यत् कुतश्च वा एनमेषा धारामस्मिल्लोके पिन्वम प्रतिष्ठताज्येन जिहोति तेजो वाज्यं तेजो वसोद्ध तेजसेवास्मै तेजो वरुन्धे अधो कामा वै वसोद्ध कामानेवा वरुन्धे शञ्च मे प्रियश्च मे प्रियञ्च मेन कामश्च मे कामश्च भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यश्च मे भगश्च मे त्रिविणञ्च च मे धत्ता च मे क्षेमश्च मे तदिश्च मे विश्वं च मे महच्च मे ज्ञातं च मे सूश्च मे प्रसूश्च मे चीरञ्च मे लयश्च मार्दं च मे मृदं युष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुष्मं च मे मित्रं च मे भयं च मे सुखं च मे शयनं च मे शूचा च मे चीनं च मे स्वाहा तस्मुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु पूर्णादिमुहूर्तस्य मुहूर्तोऽस्तु यापला पुष्पायाश्च पुष्पिनेः तत्पदे प्रदोतास्तानो मञ्चं त्वगुं वसः उत्तमश्लोको अस्तु शतसंवत्सरं दीर्घमायुः तथास्तु राजाधिराजाय प्रसह्य साहिने नमो वयन्मये श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु
ಸುಖಾನಿ ಭವಂತು ಪೂರ್ಣಾವತಿ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಉತ್ತಮಾಂ ಜಹೋತಿ ಸರ್ವಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಸರ್ವಮೇವಾಪ್ನೋತಿ ಅಧೋಯಂ ವೈ ಪೂರ್ಣಾಹುತಿ ಅಸ್ಯಾಮೇವ ಪ್ರತಿಷ್ಠತಿ ಸಪ್ತತೇ ಅಗ್ನೇ ಸಪ್ತ ಸಪ್ತ ಸಪ್ತಹೃದಯ ಸಪ್ತಧಾಮ ಪ್ರಿಯಾಣಿ ಸಪ್ತಹೋತ್ರ ಸಪ್ತಧಾತ್ವಾಯ ಜಂತಿ ಸಪ್ತಯೋನಿರ ಪ್ರಣಶ್ವ ಹೃದಯೇನ ಓಂ ಹೌಂ ಶಿವಾಯ ಸ್ವಾಹಾ ಓಂ ಹಿರಣ್ಯ ಪಾತ್ರಂ ಮಧ ಪೂರ್ಣಂದದಾದಿ ಮಧವ್ಯೋ ಸಾರೇತಿ ಏಕದಾ ಬ್ರಹ್ಮ ಉಪಹರತಿ ಏಕದೈವ ಯಜಮಾನ ಯುಸ್ತೇಜೋ ದಧಾತಿ ಚಂಚ ವಿರಾಜಂ ಚ ಭಿಷ್ಯೇರ್ಯಾಚನ ನಮಸ್ಕರೋಮಿ ಹರ ನಮಃ ಪಾರ್ವತೀಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಪದಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಓಂ ಶಕ್ತಿ చేయనున్నది కొద్ది సంవత్సరం కొద్దిసేపటి అనంతరం ఆ యొక్క కార్యక్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్నారు మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు. అనంతరం ఇక్కడ వేదిక మీద అనంత లక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. స్వామీజీల అనుగ్రహాన్ని కార్యక్రమాలు లైవ్ లో వస్తా ఉంది. ఐఎన్పిఆర్ పోలీస్ శాఖ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ వారు, దేవాదాయ శాఖ ఇత్యాది అన్ని శాఖలు కూడా సమిష్టి కృషితో ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నాలుగు ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని లోక కళ్యాణం, లోక రక్షణ కోసం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాంచరాత్రం, వైదిక స్మార్తం, వైకానసం, శైవం నాలుగు ఆగమాలలో యాగ క్రతువులు జరిగిన తర్వాత పూర్ణాహుతి చేయటం అనేది పరిపాటి. ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని, మహాపూర్ణాహుతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాన్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించి అనంతరం మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేయనున్నారు. వేదిక మీద అనంత లక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆ తర్వాత పీఠాధిపతుల ఆశీర్వచనాలు, వైదిక బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య వారి యొక్క ఆశీర్వచనాలు, వేద ఆశీర్వచనం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టబోతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకుని మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో వస్తున్నారు మన మాన్య ముఖ్యమంత్రి, మాన్య మహోదయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగు యాగశాలలో కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి
యొక్క సంకల్ప వేదికపైకి వస్తున్నారు అనంత లక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయడానికి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర సర్వత సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సహిత అనంతరం అమ్మవారికి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. విశేషమైన పూజలు చేయడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీఠాధిపతులచే ఆశీర్వచనం పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రాలయం రాఘవేంద్ర మఠం శ్రీ సుభదేంద్ర తీర్థస్వామి వారిచే ఆశీర్వచనం అందుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి అవధూత దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ఆశీస్సులు అందుకుని మరికొద్ది క్షణాల్లో అనంతలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబోతున్నారు. కేశవాయ సహా ఓం ఆచమ్య కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా ఆచమ్య కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీకృష్ణ శ్రీకృష్ణాయ నమఃబ్రహ్మణే నమః ప్రణశ పరబ్రహ్మ ఋషి దైవీ గాయత్రీ చంద్ర పరమాత్మా దేవత ప్రాణాయామ వినియోగ సత్యం ప్రచోదయా ఆదోవ్యాం సమే శోభనే పదే ముహూర్తే శ్రీ మహావిష్ణుమానస్యార్ధేవందరే వర్షే దక్షిణ దిగ్భాగే జలస్ పూర్వ దిగ్భాగే గోదావరియోన్మధ్య దేశేవహారికచంద్రమాణేనాదిషష్ఠతం వత్సరాణాం మధ్యే తరాయణే సాగమాసే క్షత్రసభయోగ సభకరణ యజమానాయ గోత్రస్య నామధేయస్య యజమానస్య కంబాలగోత్రోద్భవస్య ఆరుద్రాక్షతజాతస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః రోహిణక్షతజాతస్య భారతీ నామ్యాః పునరుసురక్షతజాతస్య హర్షిణీ సమేతస్య విశాఖాక్షతజాతస్య వర్షాసమేత సహ కుటుంబానాం క్షేమసృజభయాయురారోగ్య ఐశ్వర్యావృజ్జద్దం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద పరిశిత్యర్థం మహాయాగాంతే శ్రీ మహాలక్ష్మీదేవి నమః. విశేష స్నమన సహిత విశేష ఆరాధనం చ కరిష్యే. నాం హరిణీం సవర్ణక చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావహ తాం మావహ జాతవేద లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమజ్ఞాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమపేర్వాదేవీ జుషతాంస్మితాం హిరణ్య ప్రాకారామహర్త్రాం జ్వలందేం తృప్తాం
दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णान्तामिह पक्वये श्रियं चन्द्रां प्रभातां विदधा ज्वलन्तीं श्रियं लोके देवज्येष्ठामुदाराम् तां पद्मे देवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नत्यधान् त्वां वृणे आदित्यवर्णे तपसोति जातो वनस्पतिस्तव वृक्षोत बिल्व तस्य फलानि तपसानुदन्तु मायान्तरायास्य भाष्य अलक्ष्मी उपयतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमिदं दधातु मे क्षुप्तिवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्निन्नुत मे गृहात् गन्धद्वारान्धरादर्शान्नित्यपुष्ठाङ्गरीषणे ईश्वरीकं सर्वभूतानां त्वामिहोपक्वये श्रियम् मनसः काममाकुतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयश्रीश्रयतां यथा कर्तमेन प्रजा भूतामयि सम्भवकर्तम श्रियं वाधय मे कुले मातरं पद्ममालिनीम् आपश्वजन्तधिष्ठाणि क्लेतवद मे गृहे निजदेवे मातरं श्रियं वाधय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चूर्यां हिरण्महीं लक्ष्मीं जातवेद मम आर्द्रां यक्करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं चन्द्रा हिरण्मयीं लक्ष्मीं जातवेद मम वः तां मावः जातवेद लक्ष्मी मनपगामिणी यस्यां हिरण्यं प्रभूतं गावद विन्देयं पुरुषानः महादेव्यै च विद्महे विष्णुपत्ने च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् वेदाशीर्वचन ॐ श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेधात्सोभामानम् महीयत धान्यम् धनम् भजम् बहुपत्र लाभगो सततम् वत्सरम् दीर्घमायुः शतम् जीवजरदा वर्धमान इत्युपनिगमो भवति शतमिति शतम् दीर्घमायुर्मरुतानावर्धयन्ति नैव शतात्मानम् भवति शतमनन्दम् भवति शतमैश्वर्यम् भवति शतमिति शतम् दीर्घमायुः आयुर्दा अग्ने हविराजुषाणा घृतप्रदेको घृतयो निरेधे घृतम् पीत्वा मधुचारुगव्यम् विदेव पुत्रमभिरक्षतादिमम् पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभर्मिधुनैर्जायते यस्यैवम् विदुरात्मिहात्रम् जक्वते यौजेन देवम् वेद शम्भवे शम्भवे नमो नमः शम्भवे तत शम्भवे नमो नमः शम्भवे शम्भवे तत शम्भवे शम्भवे तमयो भव मयो भव त शम्भवे शम्भवे तमयो भवे शम्भव इति शम्भवे तमयो भव मयो भव त तमयो भव त तमयो भव त तमयो भव
مايا بابا تا مايا بابا مايا بابا تا نمو نمست مايا بابا مايا بابا تا نما مايا بابا يد مايا بابا تا نمو نمست تا نمست سانكارايا سانكارايا نمست تا نمست سانكارايا نمست سانكارايا سانكارايا نمو نمست سانكارايا تا تا سانكارايا نمو نمست سانكارايا تا شنكرايا تدا شنكرايا شنكرايا تمايسكرايا مايسكرايا تدا شنكرايا شنكرايا تمايسكرايا شنكرايا تزم كرايا تمايسكرايا مايسكرايا تدا مايسكرايا تدا مايسكرايا تدا مايسكرايا تا مايسكرايا تدا مايسكرايا مايسكرايا تنمو نمست مايسكرايا مايسكرايا تنم مياسكرايا ديمايا كرايا تنمو نمست تنمست سوايا سوايا نمست تنمست سوايا نمست سوايا سوايا نمو نمست سوايا تت سوايا نمو نمست سوايا تا سوايا تت سوايا سوايا تت سوادرايا سوادرايا تت سوايا سوادرايا تت سوادرايا سوادرايا تت سوادرايا تت سوادرايا سبادرايا 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 تنمو نمست سبادرايا سبادرايا تنمها سبادرايا تنمو نمست تنمست إرتيايا إرتيايا نمست تنمست إرتيايا آدتيايا باتزو بابا وشنور بسريما بابا برمها يرايور بابا آيور آيور بابا دانيان دانم بزم بهو بطرالا ساتا سم واتس امدير غام ويدا پندتولا آسير وچرم آندو كنناريو گورو آندو پردیس راشتر مخي منتر بريلو مانيلو پندلو سري وائز جگن موحن ردگاريو అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం పునాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని అనంత లక్ష్మి అమ్మవారి పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం అందుకుని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఒక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కొరకు పాడి పంట అభివృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కొరకు వారికి వచ్చినటువంటి మహాసంకల్పమే ఈ యొక్క మహాయజ్ఞం అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా భక్తిభావంతో గత 6 రోజులుగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఈ యొక్క ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఋత్వికులందరూ కూడా 600 మంది పైచులకు ఈ 4 యజ్ఞశాలలందు కూడా 108 కుండలములలో అత్యద్భుతంగా భక్తిభావంతో నిర్వహించినటువంటి ఈ మహాయజ్ఞ కార్యక్రమం పూర్తయింది ఆ యొక్క మహాయజ్ఞంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఆ పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని అనంతరం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనంత లక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసి అక్కడ ఉన్నటువంటి పండితులచే ఆశీస్సులు పొందారు రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి చేపట్టినటువంటి ఈ యొక్క మాత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే పూలమాలతో సత్కరించారు ఆ పక్కనే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు కూడా మనం చిత్రంలో చూస్తున్నాం భక్తి ఛానల్లో సాక్షి ఛానల్లో వివిధ
ఛానల్ సన్నిటిలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తున్నారు. భక్తులంతా కూడా ఐఎండిపిఆర్ ప్రధానంగా యొక్క కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ ఉంది. భక్తులంతా కూడా భక్తి భావంతో ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం యజ్ఞ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం, యజ్ఞ ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని దేవదాయ శాఖ అందించనుంది. కార్యక్రమాన్ని జపం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు దేవాదాయ శాఖ పక్షాన తెలియజేస్తున్నారు. రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ వారి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వేద పండితుల ఆశీర్వచనం అందుకుని అందరికీ అభివాదం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లోక కళ్యాణం కోసం, లోక సుభిక్షం కోసం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రాభివృద్ధి జరగాలని, ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మాన్య మహోదయ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సంకల్పంతో రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞాన్ని గత 6 రోజులుగా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసినటువంటి మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఆ వారి యొక్క సంకల్పాన్ని దీక్షగా తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మాచులు అంతరం ఆ యొక్క కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది, శోభాయమానంగా ఉంది. ఈ యొక్క వేదిక అంతా కూడా భక్తులతో నిండి ఉన్నది. ఈ యొక్క యాగశాలల చుట్టూ భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేసి యాగ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ పక్షాన తీర్థ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరూ స్వీకరించి తరించి కోరుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి, పాడి పంట అభివృద్ధి, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దీక్షాధారణతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఈ యొక్క మహాయజ్ఞాన్ని అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యద్భుతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేద పండితులు, మరి ఆగమ పండితులు, రిత్వికులు అందరూ కూడా 600 మంది పైచులకు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకి, మంత్రులకి, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, ఇంకా ఇతర అధికారులకు, అనధికారులకు, ఇటు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన, అటు ఐఎండ్ఆర్పి ఐఎండ్పిఆర్ పక్షాన కూడా మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ యజ్ఞ ప్రసాదంగా అన్న ప్రసాద వితరణ. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణం కోసం, లోక సంరక్షణ కోసం తలపెట్టినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి చేసుకుని, అలాగే వేద పండితుల ఆశీర్వచనం పొంది
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలని ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఈ విశేష యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నారు. మాన్య మహోదయులు ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు వారి యొక్క సంకల్ప బలమే ఈ రోజున ఈ యొక్క పండగ వాతావరణం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పండగ వాతావరణంగా నెలకొంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా